హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ ఎపిసోడ్ లో అసలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పుకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే IMF ఇచ్చే అప్పుకి తేడా ఏంటో చెప్పబోతున్నాను. అంతేకాదు, ఆల్కహాల్ కి కూల్ డ్రింక్స్ కి ఒకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని సైంటిస్టులు చేసిన రీసెర్చ్ గురించి, రాయిని కూడా మట్టిగా మార్చే ఒక రాతి పువ్వు గురించి, డాక్టర్స్ కి కూడా అంతు చెక్కిన వ్యాధిని ChatGPT ఎలా కనిపెట్టింది అనే విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూసేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అన్నం అశోక్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, మీలో కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉంటే వెంటనే మానేయండి, ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ వల్ల మనిషి మెదడు పరిమాణం, బ్రెయిన్లో ఉండే హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గిపోతుందంట. అంతేకాదు, బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయంట. ఇది నేను కాదు చెప్తుంది, బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వీళ్ళు 2017లో రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగే 4,000 మంది మీద పరిశోధనలు చేశారు. ఇందులో వీళ్ళకి ఇలాంటి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు అందులో ఉండే గ్యాసెస్ మరియు షుగర్ లెవెల్స్ వల్ల మెదడు పరిమాణం మరియు హిప్పోక్యాంపస్ పరిమాణం క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయి. అంతేకాదు, ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా తగ్గిపోతున్నాయంట. నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యి ఇది దీర్ఘకాలిక హార్ట్కి సంబంధించిన సమస్యలకు దారితీస్తుందంట. అంతేకాదు, ఈ కూల్ డ్రింక్స్ లో అధిక మొత్తంలో షుగర్ కంటెంట్ ఉండడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదకరము అంటే, సాధారణంగా మందు తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో, ఈ కూల్ డ్రింక్స్ తాగినా కూడా అంతే దుష్పరిణామాలు ఉంటాయి. సో మీకు దాహం వేస్తే మంచినీళ్లు, కొబ్బరినీళ్ళు లాంటివి తాగండి, కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. తొందరలో సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే షేర్ చేయండి. 3 సంవత్సరాలు, 17 మంది వైద్యులు, 4 ఏళ్ల బాలుడి ఆరోగ్య సమస్యని కనిపెట్టలేకపోయారు. కానీ ఒక ChatGPT దీనికి సమాధానం చెప్పింది, ఒక తల్లి ఆవేదన తీర్చింది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోర్ని అనే మహిళకు అలెక్సా అనే కొడుకున్నాడు. కరోనా సమయంలో ఆ బాబు జబ్బు పడ్డాడు. ఆ బాబు ఏది తిన్నా పంటి నొప్పి రావడం, ఎంతకాలమైనా ఎదకపోవడంతో ఆ తల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ ఎన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్ళినా, ఎంతమంది డాక్టర్స్కి చూపించినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ బాబుకి జబ్బేంటో ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక ఒకరోజు కంప్యూటర్ ముందు కూర్చుని ChatGPT సహాయం కోరింది. MRI రిపోర్ట్స్ లో ఉన్న అన్ని అంశాలని ChatGPT వివరంగా అడిగింది. అలాగే తన బిడ్డకి ఎలాంటి అనారోగ్య లక్షణాలున్నాయో వివరంగా చెప్పింది. చివరికి ChatGPT చెప్పిన దాన్ని బట్టి టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అనే రేర్ న్యూరాలజికల్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్టు గుర్తించింది. దీంతో కోర్ని న్యూరాలజిస్ట్ ని సంప్రదించి తన బిడ్డ టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు అని అనుమానం వ్యక్తం చేసింది. అప్పుడు వైద్యులు పరిశీలించగా అది నిజమే అని తేలింది. ఇప్పుడు ఆ బాబుకి వైద్యం అంది, పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, హైట్ కూడా పెరిగాడు అని ఆ తల్లి ఆనందపడిపోతుంది. చూసారా, టెక్నాలజీని ఇలా సమర్థవంతంగా వాడుకుంటే మనకి ఎంత సహాయపడుతుందో. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాళ్ళకి పోచే పువ్వులను చూసారా? అలా పుయ్యడమే కాదు, ఆ రాళ్ళని తిని మట్టిలా మారుస్తాయి ఈ పువ్వులు. అలాంటి పువ్వు ఏదో, దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే రాతి పువ్వు. మనం పెద్ద పెద్ద రాళ్ల మీద వర్షాకాలంలో చూసే ఉంటాం. దీన్ని తెలుగులో రాతి పువ్వు అని, సంస్కృతంలో శైలేయం అని పిలుస్తారు. సైంటిఫిక్ గా వీటిని లైకాన్స్ అంటారు. ఈ లైకాన్స్ ఆల్గే మరియు ఫంగస్ కాంబినేషన్ తో తయారవుతాయి. ఇది ఏ రాయి మీద పూస్తుందో ఆ రాయి మీద ఆక్సాలిక్ యాసిడ్ రిలీజ్ చేసి కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ తో దానిని మట్టిగా మారుస్తుంది. అలా మారిన మట్టి ఎంతో సారవంతంగా ఉంటుంది. అంతేకాదు, ఈ పువ్వు సుగంధ ద్రవ్యాల్లో, వంటకాలలో సువాసనకి వీటిని ఉపయోగిస్తారు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, దీనికి మెడికల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇది గాయాలను మాన్పడంలో, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకు అప్పు కావాల్సి వస్తే ఏం చేస్తాం? రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ని అడుగుతాం. ఇంకా ఎక్కువగా కావాలంటే బ్యాంక్స్కి వెళ్తాం. అదే ఒక కంట్రీకి అప్పు కావాల్సి వస్తే ఎక్కడికి వెళ్తాయి? ఒకటి, వరల్డ్ బ్యాంక్ దగ్గరకు, లేదా IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరకు వెళ్ళి అప్పులు తీసుకుంటాయి. రెండు అప్పులు ఇచ్చే విధానం ఒకటి కాదు. IMF మరియు వరల్డ్ బ్యాంక్ ఒకే సంవత్సరం స్థాపించబడ్డాయి, అంటే 1944లో. ఒకే చోట ఉంటాయి కూడా, USAలో. కానీ పనిచేసే విధానం మాత్రం వేరువేరుగా ఉంటుంది. IMF అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, అంటే ఎకానమీ దిగజారిపోతున్నప్పుడు మాత్రమే
దానిని స్టేబుల్గా ఉంచడానికి అప్పు ఇస్తుంది. అంటే ఒక దేశం దివాలా అంచునుంటే ఐఎంఎఫ్ అప్పు ఇచ్చి ఆదుకుంటుందన్నమాట. అందుకే పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను స్టేబుల్గా ఉంచడానికి ఐఎంఎఫ్ దగ్గరకు వెళ్ళి అప్పులు తీసుకుంటాయి. అదే వరల్డ్ బ్యాంక్ ఒక కంట్రీ డెవలప్మెంట్కి అప్పు ఇస్తూ ఉంటుంది. అంటే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి డెవలప్ కోసం ఈ అప్పులు ఇస్తుందన్నమాట. అందుకే ఇండియా లాంటి దేశాలు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుంటూ ఉంటాయి. మరి ఇండియా ఎప్పుడు ఐఎంఎఫ్ దగ్గర అప్పు చేయలేదా అంటే చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సార్లు. అది కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 1957, 62, 63, 65, 81. అదే 1991లో అయితే 2 సార్లు, జనవరిలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి అప్పు తీసుకుంది. 1991లో 2 సార్లు ఎందుకు తీసుకుందంటే ఎక్కువ ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల ఇండియా ఎకానమీ బాగా దెబ్బతింది. అందుకే ఈ సంవత్సరం 2 సార్లు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఇండియన్ ఎకానమీ ఇప్పుడు స్టేబుల్ అయింది. సో ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే కంట్రీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్స్ దగ్గర అప్పులు తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.